తూర్పు గోదావరి జిల్లా మండల కేంద్రమైన గోకవరంలో 20 సచివాలయాలలో 2200 మందికి వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. హెల్త్ సూపర్వైజర్ వి అశోక్ వర్ధన్ అన్నారు, తాడువేవును ఎదుర్కోవాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని అశోక్ వర్ధన్ కోరారు. ఎవరు వేయించుకోకపోయినా తమ ప్రాణాలకే ప్రమాదమని అన్నారు. ఈ రోజు గోకవరం మండలంలో కోవిషీల్డ్ 2000 మందికి, కోవాక్సిన్ 200 మందికి వేయడం జరిగిందని అశోక్ వర్ధన్ తెలిపారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం ఎంపీ హెచ్వే ఆర్ శిరోమణి, కె విశ్వనాథం, పి నాగలక్ష్మి, కె సూర్యకాంతం, ఆశా వర్కర్లు, పి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చక్కంపేట నియోజకవర్గం గోకవరం పిహెచ్సి నందు మనకి 20 పిహెచ్సిలో హెల్త్ సూపర్వైజర్గా పనిచేస్తున్నానండి. నేను నా పేరు అశోక్ వర్ధన్. ఈరోజు మన గోకవరం మండలంలో 20 సచివాలయాల్లో కూడా మనకి కోవాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ మనకి జరుగుతుందండి. కోవిషీల్డ్ 2000 డోసులు, కోవాక్సిన్ 200 డోసులు మనకి మండలం మొత్తం మనం ఇవాళ ఇవ్వడం జరిగింది. దీని అందరూ ఉపయోగించుకోవాలి. చాలామంది మనం సెకండ్ డోసులు వేసుకోలేదు, ఫస్ట్ డోసులు కూడా చాలామంది బ్యాలెన్స్ ఉంది. దీనికోసం ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఎవరు భయపడవద్దు మనకి, ఎందుకంటే కరోనా మన రాష్ట్రంలో, దేశంలో కూడా చాలా కొంచెం ఎక్కువగా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంకా రానున్న కాలం కూడా పెరిగే అవకాశం ఉంది. కనుక ప్రతి ఒక్కరూ ఎవరు భయపడకుండా దీనిని ఉపయోగించుకోండి. దీన్ని ఉపయోగించుకోవడం వలన మనకు ఎంతో ఇమ్యూనిటీ పెరిగి మనకు వ్యాధిని నిరోధించడానికి మనం వీలవుతాము. మన సొసైటీకి కూడా మనం మంచి చేసిన వాళ్ళం అవుతాము. కనుక ఈ అవకాశాన్ని అందరూ మండలం మొత్తం ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. మరియు మండలంలో ఉన్నటువంటి ప్రతి సచివాలయాల్లో కూడా వ్యాక్సిన్ వేస్తున్నారు. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఫస్ట్ డోసు, సెకండ్ డోసు కూడా పూర్తి చేసుకోండి. పూర్తి చేసుకొని ఈ వ్యాక్సిన్ వేసుకున్నా కూడా మీరు మీ యొక్క మాస్క్ వేసుకోవడం, సోషల్ డిస్టెన్స్, శానిటైజర్ ఎవరో మర్చిపోకూడదు. దీన్ని ఉపయోగించుకొని మన గ్రామానికి ఎటువంటి వ్యాధి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకొని ఈ కోవిడ్ బారి నుంచి రక్షణ పొందాలని